పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నరసింహరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో 534,903 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. మొత్తం 6 సబ్జెక్టులు, 11 పేపర్లు ఉండగా అందులో 2 సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సీఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పదో తరగతి పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏం చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారు చేశారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకుని విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డంప్ యార్డులు, వైకుంఠధామాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఈఓలు, ఏపీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైకుంఠధామాలు, డంప్ యార్డ్ నిర్మాణాలు, నర్సరీల్లో మొక్కల ఎదుగుదల తదితర అంశాలపై మండలాల వారీగా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే అన్ని పనులు కొనసాగాలన్నారు. వైకుంఠధామం, డంప్ యార్డుల నిర్మాణాలు 100% పూర్తి కావాలన్నారు. పూర్తయిన వాటిని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. తడి పొడి చెత్త విడివిడిగా వేసేలా మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. తడి పొడి చెత్తలను గ్రామంలో అన్ని ఇళ్ల నుండి విడివిడిగా సేకరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓలు తమ తమ మండలాల్లో ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జెడ్పీసీఈఓ రవి, డిపిఓ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ శ్రీనివాసరావు, డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు, డిఎల్పిఓలు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఎంపీఈఓలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ రాచర్ల నరేష్ ఆధ్వర్యంలో బాల వికాస్ నీటి శుద్ధీకరణ ప్లాంటును తెలంగాణ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తాగునీటి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ నీరు అందిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో ఇలాంటి నీటి శుద్ధీకరణ ప్లాంట్ ఉంటే ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందుతుందని, దానివల్ల రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ సంస్థ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పి జాన్ ప్రసాద్, ఫీల్డ్ కోఆర్డినేటర్ సంపత్, జగదేవ్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, జగదేవ్పూర్ కోఆప్షన్ సభ్యులు ఎక్బాల్, ఎంపీటీసీ కావ్యా దుర్గయ్య, ఉప సర్పంచ్ అజామ్, నీటి కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని అధికారుల సాక్షిగా ఎన్నవరం మోహన్ రెడ్డి కబ్జా చేశారని వైఎస్ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఆరోపించారు. మండల కేంద్రంలో గల పానాది దగ్గర 2332 సర్వే నెంబర్ గల భూమిని తనదేనని చూపించి సుమారు 36 గదులకు కావలసినంత భూమిని కబ్జా చేశారని, ఈ విషయమై ఎంఆర్ఓకు ఫిర్యాదు చేస్తే ఆర్డీఓకు పర్మిషన్ ఇచ్చారని, ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే స్థానిక ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చారని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కబ్జా విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ భూములను కాపాడడానికి అధికారులను నియమిస్తే దొంగకు తాళం ఇచ్చినట్టుగా అధికారులు పనిచేస్తున్నారని విమర్శించారు. చేస్తున్నారు, కబ్జాలు చేసుకుంటున్నారు. మరి వెల్దుర్తి మండలంలోనే పానాది స్థలాన్ని మన మోహన్ రెడ్డి, ఎన్నవరం మోహన్ రెడ్డి గారు మరి 2332 సర్వే నెంబర్ను చూపించుకుంటూ దాని పక్కకు పిల్లర్స్ వేసి 36 సెంటర్ల జాగాలు కడుతున్నాడు. మరి అతనికి వీళ్ళు ఆఫీసర్లు అందరూ మొత్తం ప్రతి ఒక్కరు కలెక్టర్ కాడికి వెళ్ళి, కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా అతనికి వతాస్తు వలికిర్రు. మరి అతని దగ్గర ఎలాంటి రుజువులు కూడా లేవు. మరి ఈరోజు కన్వర్షన్ కాకుండా
అక్కడ మేము ఎన్నో సార్లు మెరో పెట్టుకున్నాం కన్వర్షన్ చేయొద్దని చెప్పి కలెక్టర్ గారికి కూడా లెటర్లు రాయడం జరిగింది. అయినా అవన్నీ తూ ఏమి కూడా ఇచ్చేయలేరు. మరి ఏంటంటే ఇక్కడ మేము మొన్న ఎంఆర్ఓ గారికి కూడా మరి రెఫరెండరం ఇచ్చినాం. ఎంఆర్ఓ గారు కూడా మేము ఇది చేస్తలేము, ఈ జాగా అసలు లేదు, ఇది పానాజ్ జాగనే అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు మరి ఎందుకు ఈ కన్వర్షన్ చేసిరంటే మరి ఆర్డీఓ గారు చేసిర్రు, ఆర్డీఓ గారికి ఇచ్చిండ్రు, ఆర్డీఓ చేసిండని చెప్పి మరి ఎంఆర్ఓ గారు చెప్పిర్రు. మరి ఎంఆర్ఓ ఆర్డీఓని పోయి అడిగితే మరి మేము చేయలేము, ఇది ఎంఆర్ఓని చేసిండని చెప్పి ఆర్డీఓ గారు చెప్పిర్రు. మరి ఇవన్నీ మరి ఎట్లా చేసిరు సార్? ఇది కోర్టులో కూడా కేసు నడుస్తుంది. మోహన్ రెడ్డి గారికి ఆ 2332 సర్వే నంబరు ఆల్రెడీ ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల కోలే కోర్టుల కేసు ఉన్నది. ఇప్పుడు అది కేసు ఉండగా కూడా మరి వీళ్ళు కన్వర్షన్ చేసిర్రు. మరి కన్వర్షన్ చేసిర్రు ఇక్కడ ఉన్న సర్వేర్లు, సర్వే ఇన్స్పెక్టర్ కానీ సర్వేర్ కానీ దీంట్లో ఈడ ల్యాండ్ వెళ్తలేదని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక్కడ వెళ్తలేదు, ఆ నంబర్ కాదు, అక్కడ నంబర్ లేదని కూడా వాళ్ళు సర్వే చేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ను వాళ్ళు మన సర్వేర్ ఏడీకి పంపిర్రు. సర్వేర్ ఏడీ ఇంటి దగ్గరనే కూర్చుండి మరి దాన్ని సర్వే చేసినట్టుగా ఏదో అన్ని పెట్టి ఎవరికి మన 2332లో 10 మంది రైతులు ఉన్నారు, మరి ఏ ఒక్క రైతుకు కూడా నోటీసులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా మరి అది సర్వే చేసినట్టు లోపలనే కూర్చొని సర్వే చేసినట్టుగా ఇచ్చిండు. కోట్ల రూపాయల ప్రాపర్టీ సార్, అది దాన్ని కాపాడాలని చెప్పేసి మరి నేను కోరుకుంటున్నా. మరి దాని మీద కూడా కేసులు ఉన్నాయి, ఆల్రెడీ కేసులు ఉండగా కూడా మీరు ఏ రకంగా మీరు అతనికి కన్వర్షన్ చేస్తారని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మరి దీన్ని కాపాడి మరి మన వెల్దుర్తి గ్రామానికి ఒక 30-35 సెటర్లు కడితే గరీబ్ వాళ్ళకి ఎంతైనా మేలు జరుగుతుంది సార్, వాళ్ళందరికీ కూడా గ్రామ పంచాయతీ కూడా ఆదాయం పెరుగుతుంది. మరి నేను కోరుకుంటున్నాను సార్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను కన్వర్షన్ కాకుండా ఆపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. విలేకరులందరికీ కూడా దీని మీద మంచిగా రాసి మరి ప్రభుత్వానికి తెలియపరిచేటట్టుగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కరోనా వైరస్ మహమ్మారికి ప్రాణాలను కోల్పోయిన TV5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ మీడియా అకాడమీ ఆదుకోవాలని పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులు కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టుల ఆధ్వర్యంలో TV5 రిపోర్టర్ మనోజ్ కుమార్ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొని మనోజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులు డి శ్రీనివాస్, ఎం నారాయణరావు, బాసిత్ రాజు, నరసింహ, శ్రీనివాస్ రాజు, మహేందర్ గౌడ్, నరసింహాచారి, బసవరాజు, వడ్లకిట్టు, శ్రీరామ్, ప్రజాతంత్ర రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన మధ్యలో పనిచేసిన మన మిత్రుడు మనోజ్ కుమార్ కరోనాతో చనిపోవడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు ఏదో చేస్తాయి, ఏదో చేయాలి అని అనుకునే కంటే మనల్ని మనం కాపాడుకోవటానికి చాలా జాగ్రత్తగా విధి నిర్వహణలో ఉండాలని, మన కుటుంబాలు మన మీద ఆధారపడ్డాయి కాబట్టి ఈ కరోనా బారిని మనం పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ పాటించి మనం ముందుకు నడిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. అలాగే ప్రభుత్వం నుంచి కూడా తగిన రక్షణ పరికరాలు జర్నలిస్టులకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన మనోజ్ కుమార్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. జర్నలిస్టు TV5 రిపోర్టరు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం చాలా అత్యంత బాధ. కానీ బాధలోనైనా ఇప్పటికైనా నేను చూపిక మాట్లాడదలుచుకున్నాను. రాజకీయ పార్టీ కానీ జర్నలిస్ట్ నాయకులు కానీ నర్సులకైనా, GHMC వాళ్ళకైనా, పోలీస్ వాళ్ళకైనా వాళ్ళు ప్రమాదానంగా చనిపోతే వాళ్ళకు ఎక్స్జేసీఎల్ కానీ జీతాల పెంపులు కానీ మాట్లాడుతున్నాడు. కానీ జర్నలిస్టులకు సంబంధించి ఎట్లాంటి ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇప్పటికైనా ఇవాళ దేశంలో చూస్తున్నాం, ఇది మొట్టమొదటి జర్నలిస్టు మృతి. కానీ ఇక్కడ నుంచి ఇట్లాంటివి జరగొద్దు అని అనుకుంటే ఖచ్చితంగా ఇప్పటికైనా మన యూనియన్లు అందరూ ఏకతాటిపై ఒక ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం మెడలు రంచేలా జర్నలిస్టులకు నిధులు ఏంది, వాళ్ళు బయటకు వచ్చి ఇట్లాంటి ప్రమాదాల బారిన పడి మరి ఎవరు ఎప్పుడు అని చూడకుండా అందరినీ తనలో కలుపుకునేందుకు ధైర్యవ్యవహారం చేస్తుంది. కాబట్టి మన మీడియా మిత్రులు కూడా ఈ కరోనా బారిన పడకుండా అందరూ డిస్టెన్స్ పాటించండి, ఈ మాస్క్ తొడగండి. అదేవిధంగా కరోనా బారిన పడి సరళంగా పరలోకాలు వెళ్ళకూడదని చెప్పి ఒక
దిక్సూచిగా ఆయన ఒక వార్త ఇచ్చిపోయాడు. ఆయన వార్త సేకరించడానికి ఈ వార్తగా మనకు మిగిలిపోయాడు. ఈ వార్త ఖచ్చితంగా ఎవరైతే కరోనాతో కానివ్వండి ప్రమాదశాత్తు కానివ్వండి చనిపోతున్నటువంటి మా జర్నలిస్ట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 25 లక్షల ప్రమాద బీమా కల్పించాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఈరోజు మనోజ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడి మరణించిన సంఘటనలో అందరూ తమ బాధాతప్త హృదయాలతో పాల్పంచుకుంటున్నారు. రిపోర్టర్ల తరపు నుంచి ఏ అన్యాయం జరిగినా ఏ బాధ కలిగినా మనకంటూ మనం అందరం కలిసికట్టుగా ఉండేలాగా ఉండాలని మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం కొల్చారం ప్రధాన రహదారిపై షార్ట్ సర్క్యూట్ తో ఇండికా కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మండలను ఆర్పివేశారు. హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తున్నాము. కొద్దిగా ముందుకు ఇక్కడికి రావడంతో మాడు వాసన వస్తా ఉండింది కారు లో. కారు మాడు వాసన వస్తుందని చెప్పని ఇక్కడ పక్కన సైడ్ బానెట్ లేపేసి ఓపెన్ చేసి చూసాం. ఆ వైర్లన్నీ కాలుకుంటా ఉన్నాయి. మళ్ళీ వాటర్ తీసుకుని అప్పుడు కొద్దిగా చల్లేవు అనమాట. బాటిల్లో రెండు బాటిల్లో వాటర్ ఉంటే వాటర్ తీసుకుని చల్లితే అయినా కూడా అది ఫైర్ బాగా ఎక్కువైంది. కాకపోతే ఇంత దూరంగా వచ్చి అటు ఇటు ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తుంటే ఇంకా కలవలేదన్నమాట. పోలీస్ స్టేషన్ కాల్ చేసి చెప్పాము వాళ్ళు వస్తున్నారని చెప్పి. మెదక్కి వెళ్తున్నాం, పరిమితి వెళ్తా ఉన్నాను. ఇద్దరమే డ్రైవర్ నేను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లిలో తమ గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని గ్రామస్తులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని గాంధీ విగ్రహానికి మాస్క్ వేసి ప్రజలకు మాస్క్ యొక్క విశిష్టతను గుర్తు చేస్తూ అవగాహన కల్పించారు. గతంలో ఎంత చెప్పినా వినని కొందరు గ్రామస్తులు ఇలా చేయడంతో మాస్కులు ధరించారని హర్షం వ్యక్తం చేశారు. నా పేరు యాదగిరి. మాది రామాపల్లి గ్రామము, వెల్దుర్తి మండల్. ఇక్కడ జాతిపితకు మేము మాస్క్ కట్టడం జరిగింది. ఎందుకంటే మనకు స్వతంత్రం తెచ్చిన ఈ జాతిపిత మనకు స్ఫూర్తి. అందరికీ నిరక్షరాస్తులైన మా గ్రామంలో ఎక్కువ మంది ఇక్కడే సమావేశాలు అవుతుంటారు గాంధీ సెంటర్ దగ్గర. అందుకే గాంధీకి మాస్క్ కట్టడం ద్వారా వాళ్ళందరికీ అవగాహన వచ్చి అవేర్నెస్ వచ్చి మాస్కులు అందరూ ధరిస్తారని ఆ ఉద్దేశంతోనే కట్టినాం తప్ప వేరే ఉద్దేశం కాదు. భారతదేశానికే స్వతంత్రం తేగలిగిన మహాత్మా గాంధీ మన ఈ కరోనా వైరస్ను పారదోలగలడనే ఉద్దేశంతో అందరం గ్రామ పెద్దలము నలుగురు ఆదేశంతో మేము కట్టడం జరిగింది. ఈ గాంధీ మహాత్మా గాంధీ గారికి మేము ఈ మాస్క్ కట్టడం ద్వారా మా ఊర్లో మాస్కులు ధరించడం అనేది కొంచెం ఎక్కువైపోయింది. మేము మాస్కులు కట్టడమే కాకుండా మాస్కులు పంచాము, ఇక్కడ మా గ్రామంలో పంచాము. దాంతో పబ్లిక్ ఎక్కువ మంది ఈ కట్టిన వద్దుగా ఎక్కువ మంది మాస్కులు వేసుకొని తిరుగుతున్నారు. దాన్ని మేము కట్టిన దానికి మాకు ఒక అదే గోల్ మేము సాధించాం అనుకున్నాం. ఎక్కువ మంది మాస్కులతోనే తిరుగుతున్నారు అప్పటి నుంచి. అంతకుముందు తక్కువ ఉండే, అప్పటి నుంచి ఎక్కువ అయిపోయింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో సోమవారం ఉదయం నుండి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ మాట్లాడుతూ 3 నెలల అనంతరం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈరోజు ఉదయం భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. శివాయ. శ్రీ భ్రమరాంబ సైత మల్లికార్జున స్వామి దేవస్థానం, క్షేత్రం బస్వాపూర్ గ్రామం, కుకురం మండలం, వెల్దుర్తి. ఈరోజు ఈ కరోనా వ్యాధి వలన 3 నెలల నుంచి సుమారుగా 3 నెలల నుంచి గుళ్ళు మూసివేయడం జరిగింది. కావున ఈరోజు అధికారికంగా గుళ్ళు తెరవడం జరిగింది. ఈరోజు భక్తులందరూ 3 నెలల నుంచి దేవాలయం దర్శనం చేసుకోకుండా ఇంట్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ మరి దేవాలయం దర్శనం చేసుకోవాలని చెప్పేసి అందరూ అభిప్రాయంతో గుళ్ళకు వచ్చి ఈరోజు స్వామివారి దగ్గరకు వచ్చి అభిషేకాలు అర్చనలు
జరగడం జరుగుతుంది. అదే విధంగా ఈరోజు సోమవారము అన్నదానము చేయడం జరుగుతుంది. మరియు భక్తులందరికీ ముఖ్య గమనిక, ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది. మరియు అమాస్య పౌర్ణమి సాయంత్రం పూట అఖండ భజన అన్నదానం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవాలని మేము ఆలయ కమిటీ ద్వారా మనవి చేస్తున్నాం. పంపిస్తూ మరి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఎంతో ఉత్సాహంతో మరి అర్చనలు అభిషేకం చేసుకోవడం జరిగినది. మరి 3 నెలల విరామం తర్వాత టెంపుల్స్ తెరుచుకోవడంతో భక్తులు ఎంతో ఉత్సాహంతో మరి వచ్చి వారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా మరి ప్రతి సోమవారం ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులకందరికీ అన్నదానం చేయడం జరుగుతున్నది. షోలాపూర్లో నివాసం ఉంటున్న శ్రీరామ్ హైదరాబాద్కు చెందిన సిరిగాత రామకృష్ణుల సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం దుబ్బాక నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శ్రీరామ్ రామకృష్ణ ప్రభు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో పేదలకు సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీరామ్ జయశ్రీ, నక్క భాను, రంగురాజు, శ్రీరామ్ శ్రీశైలం, రాజనర్సయ్య, వెంకన్న, మధు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ యువనేత శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మానసిక రోగులకు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మరి శ్రీరామ్ అనే యువ నాయకుడి ఈరోజు బర్త్డే కారణంగా మతి స్థిమితం లేని వాళ్ళకి, అంటే మెంటల్ హాస్పిటల్లో ఉన్న అందరూ కూడా మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. యూత్లో ఇలాంటి ఆలోచన రావడం, సమాజంలో ఇంకా చాలామంది కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేయితనివ్వాలి, వాళ్ళకి ఇంత సహాయం చేయాలి అనే ఆలోచన రావడం చాలా గొప్ప విశేషం. కాబట్టి నేను శ్రీరామ్కి ఏం చెప్తున్నా అంటే, నిన్ను చూసి ఇంకా చాలామంది కూడా ముందుకు రావాలి సమాజంలో ఇలాంటి సేవ చేయడానికి. కాబట్టి నీకు ఆ దేవుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.